తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుందన్నారు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి. కూటమి అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి బయటకు తెస్తామని ఆయన తెలిపారు. గత 3 రోజులుగా కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇప్పుడున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు రాజ్ గోపాల్ రెడ్డి. ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఈ నియంత పాలన కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలన్న ఒక లక్ష్యంతో అందరూ ఏకమైంది. వాళ్ళు చేసే దాడులు లాస్ట్ 2-3 డేస్ నుంచి చూసినాం. మొన్న మదియాషి గౌడ్ మీద చేసిండ్రు, వంశీ చంద్ మీద చేసిండ్రు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మీద చాలామంది దాడులు చేసిండ్రు. కేఎస్ రత్నం మీద కూడా దాడి చేయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడ్డారు, డబ్బులతో ఓట్లు కొనడానికి ప్రయత్నం చేసిండ్రు. ఏది ఏం చేసినా సరే దాదాపు కూటమి అభ్యర్థులు 80 సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ అండ్ కూటమి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. ఇంకా ఇన్ని రోజులు లేదు, డిసెంబర్11 రిజల్ట్ 12 నాడు గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. తప్పకుండా కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి గురించి దర్యాప్తు జరిపిస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి బాగలేదు, అన్ని అప్పుల పాలు చేసి ఖజానా అంతా ఖాళీ చేసి ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది.